చాలా సంతోషంగా ఉంది సూర్యలంక బీచ్ కి రావటం ఇక్కడ పరిసర ప్రాంతాలని ఒకసారి పరిశీలించి దీన్ని మరింత డెవలప్ చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చాక చాలా ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది అంటే స్ట్రెచ్ 8 కిలోమీటర్స్ ఈ సూర్యలంక బీచ్ బాపట్లలో చాలా సేఫ్టీగా ప్రజలంతా చూస్తే ఇప్పుడు కూడా వీక్డేస్ లోనే ఇంత బాగా ఉన్నారంటే ఇంకా వీకెండ్స్ ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోగలం దాదాపుగా ప్రతి వీకెండ్ కూడా 10,000 నుంచి 15,000 వరకు హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా మళ్ళీ వాళ్ళున్న టెన్షన్ స్ట్రెస్ అంతా రిలీవ్ అయ్యి ఫ్రెష్ గా వాళ్ళ వర్క్ కు వెళ్ళే విధంగా ఇక్కడ ఉన్న పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి అండ్ 3 ఎకరాల్లో మా టూరిజం డిపార్ట్మెంట్ హరిత రిసార్ట్ ని ఇక్కడ 30 రూములు తో అంటే సూట్ రూమ్స్ తో కలిపి 30 రూములు ఉన్నాయి ఇంకా 4 సూట్ రూములు అడిషనల్ గా కట్టాలని కూడా డిసైడ్ అయ్యాము అంతే కాకుండా ఇక్కడ ఎప్పుడో కట్టిన ఈ హరిత రిసార్ట్ ని ఇప్పటి యూత్ కి ఇప్పటి వాళ్ళకి అనుగుణంగా దాన్ని రెనోవేట్ చేసి ఫర్దర్ గా ఇంకా అమెనిటీస్ ని పెంచి వచ్చే టూరిస్టులకి అట్రాక్ట్ చేసే విధంగా చేయాలి అన్న ఆలోచనతో అంతే కాకుండా బీచ్ పక్కన మన ల్యాండ్ ఇంకా 8 ఏకర్స్ దాకా ఉంది అక్కడ కూడా అడిషనల్ గా హోటల్స్ వచ్చే విధంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న రూమ్స్ ఎప్పుడు 80% ఆక్యుపేషన్ ఉంటుంది అలాగే వీకెండ్స్ లో అసలు రూమ్స్ దొరకట్లేదు అని కూడా చెప్పడం జరిగింది సో ఆ దిశగా ఇంకా డెవలప్ చేసే దానికి నిన్ననే మా టూరిజం రివ్యూ జరిగింది సో రివ్యూ అయిన తర్వాత ఫస్ట్ సూర్యలంకకి రావడం జరిగింది ఇన్స్కి కానీ ఈ రోజు నా శాఖ ద్వారా ఈ బీచ్ చూసే అవకాశం కలిగింది నాకు సో మన రాష్ట్రంలో ఉన్న టూరిజం స్పాట్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సందర్శిస్తూ వస్తున్నాము వాటిలో ఏమేమి డెవలప్మెంట్స్ చేయాలి ఫర్దర్ గా ఎక్కడ రెనోవేట్ చేయాలి ఎక్కడ జనాలకు ఏ సదుపాయం కావాలి టూరిజం తరఫున అనేది మేము వైజాగ్ లో చూసాము అలాగే వెస్ట్ గోదావరికి వెళ్ళడం జరిగింది తిరుపతి వెళ్ళడం జరిగింది సో ఆ క్రమంలో ఈ రోజు బాపట్ల సూర్యలంక బీచ్ కి రావడం జరిగింది సో ఖచ్చితంగా ఈ ప్రాంతం ఇంకా తొందరగా ఫాస్ట్ గా డెవలప్ అయ్యేందుకు మేమందరం కూడా గట్టిగా నిలబడి వర్క్ చేస్తామని కూడా మాట ఇస్తున్నాం మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఈ దేశంలో మీరు ఎక్కడా కూడా చూడలేరు ఇంతవరకు ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇటు వెల్ఫేరు అటు డెవలప్మెంట్ మీదే స్టేట్ వైడ్గా ముందుకు వెళ్ళటం మనం చూసాం అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఈరోజు టాప్ 5 ప్లేస్లోకి తీసుకొచ్చారు అంటే ఆయన ప్రతిభ ఆయన సుపరిపాలనే కారణం ఈరోజు మిగతా స్టేట్స్లో ముఖ్యమంత్రులు లాభాల్లో ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇలాంటివన్నీ చేయలేకపోతున్నారు వెల్ఫేర్ని కానీ ఈరోజు జగన్ గారు చేయగలుగుతున్నారు అంటే చేయాలన్న చిత్తశుద్ధి ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ సమ్మిట్ ద్వారా అటు ఇండస్ట్రీస్ని ఇటు టూరిజాన్ని ఖచ్చితంగా 100% అభివృద్ధి దిశగా పరుగులు తీస్తారని కూడా మాటిస్తారు.